ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీవిలాసులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోమాచ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్షయ తృతీయ నాడు ఏం చేస్తే బాగుంటుంది గురువుగారు, మేము బంగారం కొనలేము, వెండి కొనలేము, ఆస్తులు కొనలేము, అలాగే మా దగ్గర అంత కొనగలిగే సామర్థ్యం లేదు, మేము దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయలేము, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం గురువుగారు, కానీ అక్షయ తృతీయలో ఏం చేస్తే ఖర్చు లేకుండా ఏం చేస్తే లాభం కలుగుతుంది చెప్పండి. చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను ఖర్చు లేకుండా అక్షయ తృతీయ ఫలితాన్ని ఎలా పొందాలి, అలాగే అక్షయ తృతీయకున్న విశేషం, అలాగే ఖర్చుతో కూడుకున్న పదార్థాలు ఏం కొనుక్కోవాలో కూడా మీకు చెప్తాను. అలాగే ఇది సంవత్సరంలో ప్రతి అక్షయ తృతీయకి చేయవచ్చు ఈ పరిహారాలు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మేము చేయవచ్చు చేయకూడదు, మాది ఈ మతము, మాది ఈ జాతి, మాది ఈ కులము, ఇలాంటి పిచ్చులు చాలామంది ఉంటారు. కులము, జాతి, మతము వీటన్నిటికంటే విశేషమైనది ధర్మము. మనందరం ఈ భారతావరణంలో పుట్టిన ప్రతి వాడు కూడా సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తులే. ఎన్నో మతాలు వస్తాయి పోతాయి, మతాలు అనేవి వస్తాయి పోతాయి, కానీ ధర్మం అనేది ఎప్పుడు ఉంటుంది. మనకి కాలానికి ఉన్న శక్తిని తృతీయ, ఈ తృతీయ అనేది విశేషమేంటి చెప్తాను. అలాగే ముందుగా మీ అందరికీ ఈ అక్షయ తృతీయ నాడు ఆ లక్ష్మీనారాయణ యొక్క కృపా కటాక్షం చేత అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, మనోవాంఛలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ పరాదేవతని కోరుకుంటున్నాను అందరికీ కూడా. ఇక్కడ అక్షయ తృతీయ అనేది చాలా వరకు ఏంటంటే మనం బంగారాన్ని కొనే పండగ మాత్రమే అనుకుంటాం. బంగారం కొనే పండగే కాదు, ఇది మన జీవితంలో విశేషమైన ఫలితాన్నిచ్చే పండగ. ఎవరైనా సరే ఈ అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది అంటే లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు అంటారు. అంటే మన పురాణాల్లో మనకి దేవతలు పాలసముద్రాన్ని రాక్షసులతో కలిసి చిలికినప్పుడు సముద్రం నుంచి వచ్చిన పదార్థాలలో లక్ష్మీదేవి కూడా ఒకటి. మనం ఈ పురాణంలో ఉన్న విషయాన్ని, అలాగే లక్ష్మీదేవి ఆ రోజు ఉద్భవించిందన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అక్షయ తృతీయ నాడే అమ్మవారు ఉద్భవించింది. మనం బంగారమే కొనుక్కోవాలి అని ఎందుకంటున్నాము అంటే చాలామంది ఎందుకంటారంటే విలువైనది కాబట్టి అనుకుంటారు. అంటే ఆ రోజున మీరు ఏ పని చేసినా, మంచి పని చేసినా చెడు పని చేసినా, అదే ఆ సంవత్సరం మొత్తం మీరు చేస్తూ ఉంటారని దాని అర్థం. గురుబలం పెరగడానికి అక్షయ తృతీయ ఉపయోగపడుతుంది, అలాగే లక్ష్మీ యోగం కలగడానికి అక్షయ తృతీయ ఉపయోగపడుతుంది. ఇలా మీరు ఏ పని చేసినా, మంచి పని చెడు పని సంబంధం లేదు, ఏ పని చేసినా ఆ రోజు చేసే పని వల్ల మీ జీవితకాలంలో ఆ సంవత్సరం మొత్తం కూడా మీరు ఆ పనిలో విజయాన్ని పొందుతారు, చెడు పని కానీ మంచి పని కానీ. దాని అర్థం అది, ఆ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా అక్షయ తృతీయ నాడు లక్ష్మీ అమ్మవారిని, శ్రీమన్నారాయణ ఆరాధించాలి. ఎందుకంటే లక్ష్మి ఉద్భవించిన తర్వాత ఎవరు సేకరించారు, విష్ణుమూర్తి సేకరించాడు. ఎక్కడ పెట్టుకున్నాడు, హృదయంలో పెట్టుకున్నాడు. అంటే లక్ష్మీ హృదయ నివాసిని. ఎవరైతే ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తారో, శ్రీమన్నారాయణని ఆరాధిస్తారో, వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, మనోవాంఛలు ఖచ్చితంగా నెరవేరుతాయని అర్థం. అది ముఖ్యమైన పాయింట్. అలాగే ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు, ఎవరైనా ఆరాధించవచ్చు. రెండవది ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ రోజు ఏం చెయ్యాలి. దాన ధర్మాలు చేస్తే సంవత్సరం మొత్తం దాన ధర్మాలు పుణ్యాన్ని పొందుతారు, లక్ష్మీ యోగాన్ని పొందుతారు. అలాగే మీరు బంగారం కొన్నా, వెండి కొన్నా, ఆస్తులు కొన్నా, అంటే స్థలాలు పొలాలు కొన్నా సరే ఫలితం ఉంటుంది. ఇంటికి సంబంధించినవి కావచ్చు, కొత్త వ్యాపారం కావచ్చు, అలాగే కొత్త పని కావచ్చు, చదువుకునే విషయంలో పిల్లల విషయంలో కూడా చక్కగా పుస్తకాలు చదివిన ఆ సంవత్సరం మొత్తం చదువుతారు. అంటే అది కూడా లక్ష్మీ నేస్త లక్ష్మిలో భాగం. అంటే మీరు ఏం చేసినా చేయకపోయినా పుస్తకం చదివినా ఫలితం కలుగుతుంది. అలాగే డబ్బులు లేవి కొనలేరు, కానీ బేరం చేయడానికన్నా వెళ్ళండి, భూమి చూడడానికన్నా వెళ్ళండి, ఒక ఇల్లు చూడడానికన్నా వెళ్ళండి, వస్తువు కొనడానికన్నా వెళ్ళండి, చూడండి. అంటే ప్రతి ఆ సంవత్సరం మొత్తం కూడా మీరు ప్రయత్నం చేస్తారు. అంటే ఆ రోజు మీరు చేసే పని ప్రతి సంవత్సరం మొత్తం కూడా మీకు
ఆ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. అదే మీరు చెడుగా భావించాలనుకోండి, చెడే జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, ఆ రోజు మీరు ఖచ్చితంగా అక్షయ తృతీయ సమయంలో మీరు మంచినీరు సంబంధించి మంచినీరు కుండనైనా దానం చేయవచ్చు, వస్తువులు దానం చేయవచ్చు. దానం వల్ల ఫలితం అనేది విశేషంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏమి కొనలేకపోయినా అంటే దైవక వస్తువులు కొనుక్కోవచ్చు. ఇవన్నీ డబ్బుతో సంబంధం లేదు, ఇవన్నీ మనం చేయగలిగేవి. అంటే ఆస్తి చూడడానికి వెళ్ళొచ్చు, అపార్ట్మెంట్ చూడడానికి, కొనడానికి ప్రయత్నం కూడా చేయడం కూడా మంచిదే. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, డబ్బులు ఖర్చు. ఇప్పుడు డబ్బులు ఖర్చు అయ్యి చెప్తాను, ఏం కొనుక్కోవచ్చు. లక్ష్మీదేవితో పాటు సముద్రంలో మదనమప్పుడు చాలా వస్తువులు బయటకు వచ్చాయి. అందులో సముద్రంలో ఏముంటుంది, ఉప్పు కూడా ఉంటుంది. అలాగే లక్ష్మీ సహోదరులుగా చెప్పే పదార్థాలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, దక్షిణావర్తం శంఖు, ఇవి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఒక ఏ ఒక్క వస్తువుని తెచ్చుకోవచ్చు, 5 రూపాయలు పెట్టి ఒక గోమతి చక్రం కూడా తెచ్చుకోవచ్చు, లక్ష్మీ యోగం కలుగుతుంది. అలాగే ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏ వస్తువులు కొనుక్కోవచ్చు, సముద్రంలో వచ్చే వస్తువులు ఏదైనా కొనవచ్చు అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఇంద్రజాలు కొనుక్కోవచ్చు, మనం చాలా వీడియోలో చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాను, ఖచ్చితంగా ఇంద్రజాలు కొనుక్కోవచ్చు. లక్ష్మీ యోగం కలగడానికి, మానసిక రుగ్మతలు తగ్గడానికి, మనోవాంఛలు నెరవేరడానికి, కోరికలు నెరవేరడానికి అన్నిటికి కూడా పనిచేస్తుంది. ఇంద్రజాలు కూడా కొనుక్కోవచ్చు. అలాగే ఇంకేం కొనుక్కోవచ్చు, హతజోడి కొనుక్కోవచ్చు, శక్తి స్వరూపమైన అమ్మవారి స్వరూపంగా ఉన్న పర్వత ప్రాంతాల్లో ఉండే మొక్క రోటిని కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా డబ్బుతో కూడుకున్న విషయాలు. డబ్బు లేని విషయాల్లో మీరు ఇంకేం చేయవో చెప్తాను. మీరు ఆ రోజు అంటే అక్షయ తృతీయ నాడు మీరు వీలైతే పసుపుతో, ఒక మామూలు మన ఇంట్లో ఉండే పసుపుతో చక్కగా మీరు ఇంటి దర్వాజా మీద స్వస్తిక్ వేయండి. స్వస్తిక్ వేసి మీరు అమ్మవారి అష్టోత్తరాన్ని కానీ అమ్మవారి ఏకనామాన్ని కానీ స్మరించండి. ఆ రోజు వీలైతే దేవాలయ దర్శనం చేసుకోండి. ఏ దేవాలయమైనా పర్వాలేదు, ఈ దేవాలయం మా దేవాలయం కాదు, ఏ దేవాలయమైనా సరే మీరు చక్కగా వెళ్ళండి. అలాగే ఆ రోజు వీలైతే పెద్దలకి గౌరవించాలి, అంటే మీ గురువులని, అలాగే మీ తల్లిదండ్రులకి, మీకన్నా పెద్దవారు ఎవరైనా సరే, ఆఫీసులో మీ బాసే మీకన్నా పెద్దవాడు అనుకోండి, నమస్కారం చేయండి. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం కలగడం వల్ల మీకు ఖచ్చితంగా యోగం కలుగుతుంది, రాజ్యాధికారం కలుగుతుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల కలుగుతుంది, పెద్దల ఆశీర్వాదం కలుగుతుంది. మీరు ఏం చేసినా చేయకపోయినా మీ పిల్లలైనా సరే వాళ్ళకి చెప్పండి, ఆ రోజు పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి. మాకు ఎవరు పెద్దలు లేరు గురువు గారు అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి, ఒక బ్రాహ్మణ ఉత్తముడికి నమస్కారం చేయండి. అలాగే ఇది కూడా మేము చేయలేము గురువు గారు అనుకునేవారు ఎక్కడైనా సరే, మనకి పార్కుల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మరి చెట్టురా అవి చెట్టు లాంటివి, ఇలాంటి చెట్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేయండి, మీకు గురువు యొక్క ఫలితాన్ని పొందుతారు. ఈ అక్షయ తృతీయ అనేది ఈ నర్మదా పుష్కరాల సమయంలో రావటం అనేది మీకు ఖచ్చితంగా ఎవరైతే విశ్వాసంతో భక్తిగా చేస్తారో వారికి అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీరు ఏమైనా కొనుక్కోండి, ఏదైనా చేయండి, ఇందులో నేను చెప్పిన వాటిలో మీరు ఏది ప్రయత్నం చేసినా ఫలితం వచ్చి తీరుతుంది. ఇది మనకి అదృష్టంతో పాటు ఈ రాబోయే సంవత్సరాల్లో వచ్చే ఇబ్బందుల నుంచి కూడా కాపాడటం జరుగుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.